మొత్తానికి బాగా యాక్టివ్ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మన గ్రామానికి నేను ఫస్ట్ టైం వెళ్ళి మేము హైదరాబాద్ నుంచి రావడము. మన జిల్లాలో అన్ని వికాసం శిక్షణ అంటే తెలుసా, ఎంత మంది తెలుసా? మోటివేషన్ క్లాసెస్ అని ఎప్పుడైనా వినున్నారా? కనీసం వినున్నారా? 8th క్లాస్ ఉంది మీకు ఇంపార్టెంట్. చాలా పేదవాళ్ళండి, మనలాంటి ఏరియా నుంచి వచ్చారు. సో మంచి జెంట్స్ డైమండ్స్ ఇక్కడే దొరకారండి, అందుకని ఆ హోప్తో ఇక్కడికి వచ్చాము. అండ్ మీలో 8th క్లాస్ ఎంతమంది ఉంటుంది? లాస్ట్ వాళ్ళంతా 8th క్లాసే కదా. పేరెంట్స్కి వెళ్ళి నాకు ఎందుకు అని చెప్పి కాకుండా మీరు కూడా వినండి. ఫ్యూచర్ లో మీరు కూడా పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న మీ అందరికి నా పాదాభివందనం. జనరల్ గా చెయ్యి వెనక్కి తిప్పండి, మీకు మీరే శభాషం చెప్పుకోండి. ఎందుకో ఈ గ్రామాన్ని చూసి భారతదేశంలో పుట్టినందుకు ఒకసారి ఆలోచించుకుంటున్నందుకు, లేదంటే మీ గ్రామంలో పుట్టినందుకు మీరు గర్వపడుతున్నప్పుడు గ్రామం మీకోసం ఎందుకు గర్వపడట్లేదు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మేము చాలా స్కూల్స్కి వెళ్తూ ఉంటాము, చాలా కాలేజీలకు వెళ్తుంటాం. ఏ కాలేజీకి వెళ్ళినా సరే అక్కడ మహాత్మా గాంధీ గారి ఫోటో, అబ్దుల్ కలాం గారి ఫోటో, మదర్ తెరీసా గారి ఫోటో, సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో ఉంటుంది, ఇంకా అంబేద్కర్ గారి ఫోటో, ఇంకా చాలామంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ ఫోటోలు అందరివి ఉంటాయి. ఎందుకుంటాయి వాళ్ళవి? మీలో ఎంతమందికి మీ ఫోటో అలా ఉండాలనుకుంటున్నారు మీరు పెద్ద అయిన తర్వాత? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల ఫోటోలు అలా ఉండాలనుకుంటున్నారు? అక్కడ పెడతాం కెమెరా, గర్వంగా చేతులు ఎత్తండి. రేపు ఉదయం మీ పిల్లలు అక్కడ ఉంటారు. ఫస్ట్ రీజన్ లక్ష్యం పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఫస్ట్ పాయింట్, యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితం మన కంట్రోల్లో వస్తుంది, మనం ఏ వర్క్ ఉన్నా కూడా మన కంట్రోల్ తగ్గదాయి అనమాట. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తాం కదా ఎక్కువ, సక్సెస్ వచ్చే సక్సెస్ నడుస్తుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా అది మనం ఒక సక్సెస్ కి ఒక బెట్ లాగా తీసుకుంటాం, అవునా కదా? సో దాని ప్రాక్టీస్ వల్ల కూడా మన లైఫ్ మన కంట్రోల్లో వస్తుంది. రెండో పాయింట్, యు ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ముఖ్యమైన విషయాలు. మనం ఏదైతే విషయాలు అనుకుంటామో అనవసర విషయాలు, అవసరమైన విషయాలు ఉంటాయండి. వాటిలో అనవసర విషయాలు చెప్పగలరా ఎవరైనా? టీవీ చూడటం, ఇంకా ఇంకా చెప్పండి అనవసరమైన విషయాలు, ఫోన్ వాడటం, ఇంకా సైకిల్ బయటకు వెళ్ళడం, అట్లాంటి అనవసరమైన విషయాలు ఇవన్నీ పక్కన పెడితే అవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ అవునా కదా? అవసరమైన విషయాలు ఎక్కడ పెట్టుకుంటామండి, అంతే కదా? ఇవన్నీ పక్కన పెట్టండి. మహా అంటే ఇంకా 3 ఇయర్స్ అండి మీరు కష్టపడండి. టెన్త్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోండి, ఇంటర్ లో ఫ్రీ సీట్ వస్తుంది. ఇంకొక సంవత్సరం కష్టపడితే ఇంటర్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇంకా ఆ తర్వాత మొత్తం ఇంకా ఫ్రీ సీట్ మొత్తం స్కాలర్షిప్. సో మీరు ఇంపార్టెంట్ థింగ్స్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. యూ మేక్ ఎ గుడ్ డెసిషన్. మీరు ఇట్లా లక్ష్యం పెట్టుకోవడం వల్ల ఏ డెసిషన్ అయినా సరే మంచి డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ అంటే నిర్ణయం, మరి ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ అయిపోండి, లక్ష్యం ఉంటే మన లక్ష్యం ఎందుకు పెట్టుకుంటాం? ఇట్లాంటి ఈ జర్నీలో ప్రాక్టీస్ చేసి చేసి ఆ లక్ష్యం ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ లో మనం ఏది చేసినా కూడా మంచి డెసిషన్ తీసుకుంటాం. అది మూడవ టాస్క్ ఇచ్చిన టాస్క్ అంటేనమ్మా, టాస్క్ అంటే